పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలో సర్పంచ్ తీగల సదయ్య పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా రైతు బంధు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలో సర్పంచ్ తీగల సదయ్య పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా రైతు బంధు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మెయిన్ రోడ్డు నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు డప్పు చప్పులతో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని స్వయంగా ట్రాక్టర్ను నడుపుతూ రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ రైతులతో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. కాగా రైతు బంధుపై కళాకారులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతు బంధు నగదును 8 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు హనుమంతునిపేట గ్రామంలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా రైతులు రైతు బంధు సంబరాలు నిర్వహించుకుంటున్నారని, పెద్దపల్లి మండలానికి 116 కోట్ల రైతు బంధు నిధులు మంజూరైనాయని, రైతులకు ప్రతి సంవత్సరం రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వివరించారు. ఈరోజు పెద్ద ఎత్తున రైతులు, మహిళా రైతులు, సోదరిమణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారు మరియు పాలకవర్గము, ఉప సర్పంచ్ గారు, అట్లాగే మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ఇంకా గ్రామ రైతులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అందరికి పేరు పేరు అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రైతు బంధు అనగానే మనం అందరం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును ఆదుకొని రైతును రాజు చేయాలనే ఆలోచనతో, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే సమాజం బాగుంటున్న గొప్ప ఆలోచనతో రైతును ఆర్థికంగా నిలబెట్టాలి, రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న గొప్ప సంకల్పంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి 2014 నుంచి ఇప్పటి వరకు మరి రైతుల కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఇంత గొప్పగా ఈరోజు మనం పండుగలాగా చేసుకుంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంత రైతులకు 50,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. మన పెద్దపల్లి మండలానికి 116 కోట్ల రూపాయల్ని రైతు బంధు కింద ఇవ్వడం జరిగింది. 116 కోట్ల రూపాయలు. అట్లా ప్రతి గ్రామానికి లెక్కేస్తే ఇవాళ మన గ్రామానికి కూడా 10 కోట్ల రూపాయలు వచ్చినాయి మనకి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మన రైతుల సంక్షేమం కొరకు, రైతు బాగుండాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ ఇవన్నీ పథకాలు ప్రవేశపెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజలకు ఇవన్నీ చేస్తూ ఉంది. దీన్ని మనం గుర్తుపెట్టుకొని ఇవాళ గ్రామాన పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇవాళ ప్రతి గ్రామంలో మరి రైతు బంధు వారోత్సవాలు జరుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతాం. మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం వెన్నంటి ఉండాలని మరి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మరి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినటువంటి మరి గ్రామ పాలక వర్గానికి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు మరకు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు మేకల లక్ష్మణ్, రైతు బంధు మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, సర్పంచ్ తీగల సదయ్య, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి గట్టేశం, ఉప సర్పంచ్ పోల్సాని హైమవతి, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు బయ్య కుమ్రయ్య, మేకల లక్ష్మణ్, కందుల శ్రీనివాస్, కిట్టు పోల్సాని ప్రభాకర్ రావు, గన్నమనిని ప్రభాకర్ రావు, దామ కనకయ్య, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.